తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారు అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీనిపై 4 రోజుల క్రితం విచారించిన సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారు అన్న ఆధారాలు లేవని అభిప్రాయపడింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్లు ఆధారాలు లేకుండా ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే లడ్డూలో నెయ్యి కల్తీపై సిట్ ను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. అయితే సిట్ విచారణ జరిపితే ఏకపక్షంగా దర్యాప్తు సాగుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏ సంస్థతో విచారణ జరిపించాలి అన్నది సుప్రీంకోర్టు తేల్చనుంది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి పూర్తి సమాచారం. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డితో పాటుగా మాజీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి మరొక ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లపైన గత వారం సుప్రీంకోర్టులో విచారణ అనేది కూడా జరిగింది. తదుపరి విచారణను ఈరోజుకు సుప్రీంకోర్టు వాయిదా వేయడం కూడా జరిగింది. అయితే గత విచారణలో సుప్రీంకోర్టు అనేక కీలక వ్యాఖ్యలు ఏంటి కూడా చేయడం జరిగింది. రాజకీయాల కోసం దేవుని వాడుకోవడం అనేది కూడా సరికాదని చెప్పేసి రాజకీయ పార్టీల నేతలకు సూచించడంతో పాటుగా ఏదైతే నెయ్యి ఏదైతే కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో అది కేవలం నెయ్యిలోనే జరిగిందా లేదంటే లడ్డూలు కూడా కల్తీ అయ్యాయా, వేటిని పరీక్షలకు పంపారు, వాటి యొక్క నివేదికలు ఏంటి, నివేదిక వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఎందుకు తాచారం చేయాల్సి వచ్చింది, వీటన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు పలు ప్రశ్నలాంటివి కూడా సంధించడం కూడా జరిగింది. అయితే ఇప్పటికే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిట్ అనేది కూడా ఏర్పాటు చేశాం, సిట్ యొక్క ఆధ్వర్యంలో దర్యాప్తు అనేది కూడా జరుగుతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కూడా కోరుతూ ఈరోజు ఆ అభిప్రాయాన్ని కూడా తెలియజేయమని చెప్పేసి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కూడా సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కోరింది. అయితే ప్రస్తుతం ఏర్పాటు చేయబడిన సిట్ అనేది కూడా సరిపోతుందా లేకపోతే కేంద్ర ప్రభుత్వం వేరే ఏదైనా దర్యాప్తు సంస్థతో ఈ వ్యవహారాన్ని కూడా దర్యాప్తు చేయించేందుకు సిద్ధంగా ఉందా, ఈ విషయంపైన కేంద్ర ప్రభుత్వం తన యొక్క అభిప్రాయాన్ని కూడా ఈరోజు కోర్టులో తెలియపరిచే అవకాశం కూడా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ తెలియపరిచే అవకాశాన్ని బట్టి సుప్రీంకోర్టు తదుపరి చర్యలన్నింటి కూడా ఉంటాయి. ఒకవేళ సిట్టు ఏర్పాటు పట్ల కేంద్ర ప్రభుత్వం కనుక సంతృప్తి చెందినట్లయితే సిట్టు దర్యాప్తునే కొనసాగించామని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా దర్యాప్తు అనేది కూడా ఎప్పటిలోపల కంప్లీట్ చేయాలి, నివేదిక అనేది సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలా, ఎవరికి సబ్మిట్ చేయాలి అనే దానిపైన కూడా కొన్ని డైరెక్షన్స్ అనేటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సిట్టు దర్యాప్తు కనుక కాకపోతే ఆ పిటిషనర్లు కోరినట్లు స్వతంత్ర వ్యవస్థతో దర్యాప్తు అనేది కూడా చేయాలా లేకపోతే సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయాలనేది కూడా ఈరోజు స్పష్టమయ్యే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా 3:30 ఈ వాదనలన్నీ కూడా ప్రారంభమవుతాయి. వాదనలు ప్రారంభమైన తర్వాత కోర్టు ఎటువంటి డైరెక్షన్స్ అనేటివి కూడా ఇవ్వబోతుంది అనేది కూడా చూడాలి. ఆ డైరెక్షన్స్ను బట్టి తదుపరి చర్యలన్నింటి కూడా జరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో మొత్తం మీద కూడా సుప్రీంకోర్టు చెప్పిన నాటి నుంచి దీనిపైన రాజకీయపరమైన వ్యాఖ్యానాలంటి కూడా ఎటువంటి కూడా జరగడం లేదు. కాబట్టి తిరుమల పవిత్రతను కాపాడేందుకు అదేవిధంగా భక్తుల్లో విశ్వాసం నెలకొల్పోయినందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపైన కూడా కొన్ని కోర్టు డైరెక్షన్స్ అనేటివి కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. సో ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక డైరెక్షన్ కానీ ఒక ఉత్తర్వులు అనేవి కూడా వస్తాయి, ఆ ఉత్తర్వులను బట్టి తదుపరి చర్యలంటి కూడా ఆధారపడి ఉంటాయని చెప్పేసి కూడా ఇటు పిటిషన్లు వేసిన పిటిషనర్లు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విశ్వసిస్తున్నాయి. ఒకవేళ సిట్టు దర్యాప్తుని కనుక కొనసాగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్లయితే దానికే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండి సిట్టు దర్యాప్తుని కొనసాగే అవకాశం ఉంది. లేదా ఏదైనా దర్యాప్తు సంస్థలు ఒక కేసును అప్పచెప్పమంటే వాటికి దర్యాప్తు సంస్థలకు కేసును అప్పచెప్పే అవకాశాలు అంటే కూడా ఉంటాయి చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శిరీష్.